రాజన్నకు ఎములాడలా, నర్సన్నకు యాదాద్రిలా, ఎంకన్నకు తిరుపతిలా, సరస్వతి మాతకు బాసరాలా, భద్రకాళి మాతకు వరంగల్లా, జోగులాంబకు ఆలంపూర్లా, ఉజ్జయిని మాంకాలమ్మకు సికింద్రాబాద్లా, పెద్దమ్మ తల్లికి జూబ్లీ హిల్స్లా గుడి, ఊరికో శివుని గుడి, వాడకో హనుమాన్ గుడి ఉంటది. మాకెరికే అని అంటురులే, కానీ ఈ గుడి గురించి ఎవలకు ఎరకలేకుండొచ్చులా. ఇంతకు ఈ దేవుడెవలో ఎరికేనా? చిత్రగుప్తుల వారు ఆవు యమధర్మరాజు తాను ఉండి అందరు లెక్కలు రాసే చిత్రగుప్తుని కూడా ఉన్నదేడనో గాదుల్లో మన హైదరాబాద్ పాత బస్తీలనే దేశం మొత్తంలా మూడే ఉంటే అండ్ల మనది. ఈ కాయస్థులు అనే వారు చిత్రగుప్తుని వంశస్థులు. వాళ్లకు మన నిజాం సర్కార్ వాళ్ళు ఇక్కడ స్థలం కేటాయిస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళ కులదేవమైన చిత్రగుప్త స్వామి దేవాలయం కట్టించారు. 250 ఏళ్ల కిందట కట్టిన గుడి బుధారం బుధారం పెద్ద పూజలు అయితే స్వామివారిని కొలుసుకుంటానికి పక్క పొంటి రాష్ట్రాలు ఉత్తర భారత నుంచి సుతా వస్తుంటారట భక్తులు. ధర్మరాజు అంటారు నీ భక్తులా, ఎందుకంటే శిష్యుడు కదా, ఆయన దగ్గరనే ఉంటాడు, చిట్టా రాస్తారు అందరిది. కాబట్టి ఆ చిత్రగుప్తుడిది ధర్మరాజు అంటారు, అందరికి తీసుకుపోయి స్వర్గలోకానికి పంపియండి అని అంటారు. కార్తీక మాసంలో ఒక్క పారని వచ్చి దీపాలు ముట్టిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మిక. కంపల్సరీ వస్తే యమధర్మరాజు మన దగ్గరికి రారు అని. ఎవల నమ్మకాలు ఎట్లున్నా చిత్రగుప్తుల వారికి సుతా గుడి ఉన్నదని చెప్తానికి 3 మార్లకు తీసుకొచ్చినమన్నట్టు.